సో వర్గీకరణ ఉద్యమం ఏదైతే ఉందో, ఈ కొంతమంది మేధావులు మాట్లాడారు, మీ ఛానల్లో కూడా మాట్లాడారు, మీలాంటి ఛానల్లో చాలామంది మాట్లాడారు, మాలలు ఇప్పటి వరకు దొబ్బి తిన్నారు అని ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ మాట్లాడాడు. ఈ అంగుష్టం వేసేవాడికి ఏమి రాదు ఓకే మాట్లాడారు. అసలు దొబ్బి తినటానికి అవకాశాలు ఎక్కడున్నాయి? ఒకవైపున బంగారపు గనులు జనార్దనిలాగా, ఇది మైసూర్ కర్ణాటకలో అట్లా బంగారు గనులు తవ్వుకుని పోతున్న వాళ్ళని వదిలిపెట్టేసి, నేను ఒక మామూలుగా చెప్తూ ఉంటాను, 97 చెప్తున్నాను, ఏమనంటే ఇద్దరు గోచి పెట్టుకొని బజార్లో తిరుగుతున్నారు, ఒకటి గోచి ఒకటి బీకాలని ప్లాన్ చేస్తున్నాడు. ఓకే, ఏమవుద్ది? వీడికి రెండు గోచులు వస్తాయి, వాడు నంగా తిరుగుతాడు, అంతే కదా జరిగేది. మరి అసలు కన్సర్న్ ఈ 57 మిగతా 50 కులాల వరకు సుమారుగా చెప్పాలంటే, యాక్చువల్గా వాటిని లెక్క తీసుకుంటే 40 క్యాస్ట్లు వస్తాయి. అసలు వాళ్ళు అసలు అడ్రస్ తెలియరు. ఇది న్యాయం ఎట్లా అవుద్ది? సోషల్ జస్టిస్ ఎట్లా అవుతుంది? సో నేను గవర్నమెంట్కి అప్పీల్ చేసేది ఏమిటంటే, మొదట ఆ కులాలను ఐడెంటిఫై చేయండి. వాళ్ళ జనాభా ప్రకారం మొదట వాళ్ళని ఏబిసిడి కాదు, తెలంగాణలో ఏ గ్రూపు బి గ్రూపే చేయండి. ఓకే, మీరు ఇంతకుముందు అన్నారు ఒక మేధావి మాట్లాడుతున్నారనేది, మేధావే కాదు 30 సంవత్సరాలు ఉద్యమం నడిపిన మందకృష్ణ కూడా మాలలపైన ఒక వ్యాఖ్యలు చేశారు, మనువాదులు అన్నారు, దేశద్రోహులు అన్నారు. మాల మేధావులు మనువాదులు అన్నాడు. అసలు మీ ఛానల్కి నేను రాకపోదును ఆ మాట అనకపోతే. నా ఇంట్లో తిని మాలల యొక్క సపోర్ట్ తోటి నువ్వు దేశభక్తులు కూడా కాదన్నారు సార్. నేను చెప్తున్నా కదా, నేను ఇప్పుడు చెప్తున్నా కదా, దానికి మందకృష్ణ ఈ మాట అన్నాడు కదా, మాలలేమో మనువాదులు, మతోన్మాదులేమో మానవతావాదులు. ఈయనకి ఎవరు? నరేంద్ర మోడీ గుజరాత్లో ఏం చేశాడు 2002లో? నిన్నగాక మొన్న మణిపూర్లో ఏం జరిగింది? వీళ్ళంతా భారతమాతకు జయ ఎగురుతుంటారు కదా, ఇద్దరు స్త్రీలను నగ్నంగా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లో చేతులు పెట్టేసి నడిపించారా లేదా? చంపారు, రేప్ చేసి చంపారా లేదా? జరిగింది కదా. మరి అలాంటి నరేంద్ర మోడీ నీకు మానవతావాదే ఎట్లయ్యాడు? మేము మనువాదులం ఎట్లయ్యాము, తర్వాత దేశద్రోహులు ఎట్లయ్యాము. నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నా క్లియర్గా, మందకృష్ణ మాదిగ ద్రోహి, మందకృష్ణ దళిత ద్రోహి, మందకృష్ణ దేశద్రోహి. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ఓకే, ఈ జడ్జిమెంటు, ఈ వర్గీకరణ ఇష్యూ మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ యొక్క గేమ్ ప్లాన్లో భాగంగా నడుస్తూ ఉంది. ఏంటి సార్ గేమ్? ఏంటి అంటే గేమ్ అంటే, ఈ మాలా మాదిగలు అనేటువంటి షెడ్యూల్ కాస్ట్లు అనేవాళ్ళు, షెడ్యూల్ ట్రైబ్స్ అనేవాళ్ళు యునైట్గా ఉండకూడదు. ఈ 50 సంవత్సరాల చరిత్రలో అంబేద్కర్ పుణ్యాన్ని వీళ్ళు చదువుకొని ప్రశ్నించడం మొదలుపెట్టారు. గ్రామాలలో కొంచెం షూ వేసుకొని టక్ చేసుకొని నారాయణ వాళ్ళు తిరుగుతున్నారు. ఇది వాళ్ళకు కనుగు, వీళ్ళకి గెట్టట్లేదు, వీళ్ళకి గెట్టట్లేదు. కాబట్టి వీళ్ళని విడగొడితే మాత్రం వాళ్ళ పబ్బం గడుపుకోవచ్చు. ఇందులో ఉన్న బ్రోకర్స్ని ఎమ్మెల్సీనో లేదంటే ఎమ్మెల్యేనో మంత్రులను చేసుకోవచ్చు. ఇది వాళ్ళ యొక్క డిజైన్. ఆర్ఎస్ఎస్ ఒక పాంప్లెట్ తీసింది, సర్క్యులర్ తీసింది. ఆ దాని పేరు సీక్రెట్ సర్క్యులర్ నెంబర్ 411/1990. దాంట్లో ఏమి రాశారు వాళ్ళు? ఫస్ట్ దాంట్లోనే కలెక్ట్ అమ్యునిషన్ టు కిల్ షెడ్యూల్ కాస్ట్ అన్నాడు. మీ నోటీస్కి వచ్చిందో లేదో నాకు తెలియదు. ఓకే, రెండవది మన శత్రువులు ముస్లిమ్స్, మన శత్రువులు అంబేద్కరైట్ దళిత్స్, అంబేద్కరైట్ దళిత్స్ దళితులలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, అంబేద్కరైట్ దళిత్స్, మన శత్రువులు క్రిస్టియన్స్, మన శత్రువులు వామపక్షవాదులు. ఈ నలుగురిని ఒక ఘటన కట్టేసి డిఫైన్ చేశారు. ఓకే, వీళ్ళు మన ఎనిమిస్ అని చెప్పి, ఇది 1990 సర్క్యులర్ నెంబర్ 411, సీక్రెట్ సర్క్యులర్ నెంబర్ 411. ఓకే, ఇది మూడు పుస్తకాల్లో వచ్చింది. 2001లో వచ్చింది, 2002లో వచ్చింది, 2005లో వచ్చింది. దాన్ని ఇంతవరకు వాళ్ళు డిస్క్లెయిమ్ చేయలేదు, మాది కాదు ఇది సర్క్యులర్ అనేది. ఓకే సార్, అంటే బీజేపీకి సంబంధించి ఇప్పుడు అధికారంలో ఉంది కేంద్ర ప్రభుత్వం, ఆల్రెడీ మోదీ కూడా తెలంగాణకు వచ్చి మందకృష్ణ ఆధ్వర్యంలోనే ఖచ్చితంగా నేను వర్గీకరణకు అనుకూలమని చెప్పారు. ఒకవేళ నిజంగానే అక్కడ అంటే మిగతా కూటమితో మద్దతు ఉంది ఇప్పుడు ఖచ్చితంగా, అక్కడ దేశవ్యాప్తంగా వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి వర్గీకరణ
ఖచ్చితంగా చేస్తారు కావచ్చు. చేసిన తర్వాత అసలు వర్గీకరణ జరిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? వర్గీకరణ జరిగితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం లేదు. కొంతమంది లాభపడతారు. ఎవరు? అట్టడుగున ఇంతవరకు అసలు ఏ ఫెసిలిటీ అనుభవించినటువంటి వాళ్ళు లాభపడతారు, దాన్ని వెల్కమ్ చేయాలి. కానీ బీజేపీ ప్లాన్ అది కాదు, గుర్తుపెట్టుకోండి. బీజేపీ ప్లాన్ ఏంటంటే, ఆర్యవర్తం ఉంది కదా, శ్రీరామచంద్రుడు జయించినటువంటి రాజ్యం ఏదైతే ఉందో అది సౌత్ ఇండియా వరకు రాలేదు. వింధ్య పర్వతాలు దాటి సౌత్ ఇండియాకి రాలేదు. ఈ సౌత్ ఇండియాని కబళించాలి. శ్రీరాముడు వదిలిపెట్టిన పనిని వీళ్ళు పూర్తి చేయాలి, నరేంద్ర మోడీ గారు. ఇది వాళ్ళ ఏజెండా. కాబట్టి మరి మొన్న రీసెంట్గా ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు నార్త్ ఇండియన్స్ పోయేసి క్రీమీ లేయర్ విషయం మాట్లాడద్దంటే ఎందుకు? క్రీమీ లేయర్ కావాలన్నవాడు ఎందుకు ఊరుకున్నాడు? అదేవిధంగా మిగతా పార్టీలన్నీ కూడా చాలా పార్టీలు వర్గీకరణ చేయడానికి వీలలేదని చెప్పినాయి కదా. ఇక్కడ వర్గీకరణ చేయాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ సౌత్ ఇండియా ఈజ్ లూటెడ్ బై నార్త్ ఇండియన్ రూలర్స్. లెట్ మీ బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్. జిఎస్టీ రూపంలో కనుక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే సౌత్ ఇండియాలో వచ్చేటువంటి జిఎస్టీ మొత్తం కూడా నార్త్ ఇండియాకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. వీళ్ళకి రిటర్న్ వచ్చేది చాలా తక్కువ. కేసీఆర్ మాట్లాడిన ఈ విషయాన్ని ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడదు, కానీ చంద్రబాబు నాయుడు చాలా సాఫ్ట్గా మాకు మా డబ్బులు మాకు ఏంటని అడిగాడు. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి సౌత్ ఇండియాని ఆక్రమించాలి, రాజకీయంగా ఆక్రమించాలి, ఆర్థికంగా ఆక్రమించాలి. ఇది వాళ్ళ ప్లాన్. ఓకే, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎవరు వెళ్తున్నారు? శూద్రులు వెళ్తున్నారు, అవునా కదా? ఓకే, కమ్మారెడ్డి వెలమయ్య ఇవన్నీ కూడా శూద్ర కులాలే కదా. ఒకప్పుడు గుళ్ళోకి రాని కులాలే కదా ఇవి. కాబట్టి దీన్ని సౌత్ ఇండియాని ఆక్రమించేటువంటి